యా అందరికి నమస్కారం. 2019 సంక్రాంతి గెఫ్ట్ సమ్మర్ మహర్షి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత ఇయర్ ఎండింగ్, ఈ సంవత్సరం 4-5 సినిమాలు ఉంటాయి అనుకున్నాను, బట్ 3 సినిమాలతోనే కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ 3వ సినిమా ఇద్దరు లోకం ఒకటే. సో ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు రిలీజ్ అవుతుంది. చాలా ఈ ఇద్దరు లోకం ఒకటే ఆర్కే డైరెక్టరు ఒక టర్కీష్ సినిమా చూస్తాను నాకు వచ్చి ఐడియా చెప్పాడు. ఇలా ఒక సినిమా చూశాను సార్, సరే కథ డెవలప్ చేసుకోండి, ఐడియా బాగుంది అని. తను అక్కడి నుంచి తీసుకున్న ప్లాట్ మీద ఈ లవ్ స్టోరీ చేశాడు. ఇది వెరీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, సింపుల్ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగే ఒక లవ్ స్టోరీ. వాళ్ళ జర్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యలో ఉన్న ఆ ఇంటిమేసీ, ఇద్దరు తర్వాత విడిపోయి మళ్ళీ ఎలా కలిశారు కోఇన్సిడెంట్గా, కోఇన్సిడెంట్ నుంచి వాళ్ళ లవ్ ఎలా గ్రోత్ అయింది అని చాలా ఒక సింపుల్ క్యూట్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్గా ఉండే సినిమా. ఈ కథ అయిన తర్వాత రాస్తరుణ్, నాకు సంబంధం లేకుండానే గోపి ఆర్కే వెళ్ళి రాస్తరుణ్ కథ చెప్తే రాస్తరుణ్ వచ్చాడు. సార్ నేను అది బాగుంది కథ, మీరు చేయించారంట కదా, మనం చేద్దాం సార్ అని. అలా మేమందరము టుగెదర్ అయ్యి ఈ సినిమా మొదలు పెట్టడం. ఈరోజు అంటే ముందు సినిమా అనేది టోటల్ మారిపోతుంది, మారిపోయింది కూడా, చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఇవాళ డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఈ వెబ్ సిరీసు అండ్ ఈ వెబ్ సినిమాలు అనే దాని మీద చాలా చేంజెస్ వస్తున్నాయి. ఈ సినిమా చాలా విచిత్రంగా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అవ్వడం వల్ల ఆర్కేకి నీకు ఎవరెవరు టెక్నీషియన్స్ కావాలంటే అప్పుడు మిక్కీ అండ్ సమీర్ రెడ్డి డిఓపి, ఎడిటర్ మా F2 ఎడిటర్ తమ్మిరాజు, అందరూ టాప్ టెక్నీషియన్స్నే సెలెక్ట్ చేసుకున్నాడు. సో అందరు నేను ఈ సినిమా కథ అయిన తర్వాత అందరూ పార్టిసిపేట్ చేయడం, ఈ సినిమాని ఎలా తీద్దాము, ఎలా చూద్దాము, ఎలాంటి మ్యూజిక్ ఉండాలని ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి చాలా పార్టిసిపేషన్ చేశారు. డైరెక్టర్ వాళ్ళందరితో కూర్చొని తనకు కావాల్సిన అన్ని చేయించుకున్నాడు. సో ఆల్ టెక్నీషియన్స్కి నిజంగా చాలా నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే 33 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. 33వ సినిమా ఇది, ఇద్దరు లోకం ఒకటే. ఒక సినిమా ఈరోజు అందాక నేను చెప్పినట్టు అన్ని మార్పులు వచ్చాయని చెప్పాను కదా, ఒక సినిమా రిలీజ్ కంటే ముందే ప్రాఫిట్ రావడం, నేను చూస్తాను ఇలా ఉంటుందని కూడా నాకు తెలియదు. ఈ సినిమా నా టెక్నీషియన్స్, నా హీరో వీళ్ళందరూ పార్టిసిపేషన్ ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఎలా తీద్దామని ప్లాన్ చేసి ఒక అందంగా తీశారు. సో ఇంకా ప్రేక్షకుల దగ్గర నుంచి రిజల్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నాం. అండ్ రాస్తరుణ్తో పాటు అర్జున్ రెడ్డి హీరోయిన్, ఇద్దరు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్లు. అండ్ మొన్నే సెన్సార్ కంప్లీట్ చేశాం. క్లీన్ యూ ఇవ్వాల్సిన సినిమాకి ఒక మంచి, ఇప్పుడంతా ట్రెండ్ లిప్ కిస్లు నడుస్తున్నాయి కదా, సో దాని మీద ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది. సో దాని గురించి యూఏ ఇచ్చారు, యూఏ ఇచ్చి దే ఆర్ ఆల్సో ఇస్ అ వెరీ, నేను ఆ రోజు లేను, హారికే అండ్ గోపితో వాళ్ళు డైరెక్టర్తో బెక్కం గోపితో మాట్లాడినప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పింది చాలా మంచి సినిమా చూపించారు అని. సో ఈ డిసెంబర్ 25 తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్గా ఈ సినిమా దే విల్ లైక్ అని అనుకుంటున్నాము. సో మేము అనుకున్నట్టు అయితే ఈ ఇయర్ హ్యాట్రిక్తో కంప్లీట్ చేస్తాం. సో 2020కి ఒక గుడ్ వెల్కమ్ అవుతుంది. సో నాకు పర్సనల్గా కూడా ఈ సినిమా ఈజ్ ఏ లవ్ స్టోరీ కాబట్టి ఐ ఫెల్ట్ ఈజ్ ఏ సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఆ ఫీలు అవన్నీ చిన్న చిన్న హ్యూమర్ ఉంటుంది. సో ఎమోషనల్గా లాస్ట్ క్లైమాక్స్ చాలా కనెక్టింగ్గా ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు చిన్న ఎమోషన్ ఫీల్ అవుతాం ఆ క్లైమాక్స్ వల్ల. అండ్ మిక్కీ మ్యూజిక్ అన్ని సాంగ్స్ మెలోడీస్ అండ్ సిచ్యువేషనల్ సాంగ్సే, కట్ చేస్తే సాంగ్ అనేది ఉండదు, ఉన్న 5 పాటలు కూడా అన్నీ స్టోరీ బేస్డ్గానే ఉంటాయి. సో ఇలా ఎవరిది వాళ్ళు బాగా చేశారు. సో ఈ డిసెంబర్ 25 ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. సో డెఫినెట్గా మీరు కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాము. కొంచెం మైక్ చూస్తే భయం వస్తుంది, అయినా రాజుగారు మొత్తం చెప్పేశారు సినిమా గురించి, నేను చెప్పడానికి ఏం లేదు.
ఇద్దరు లోకం ఒకటే, ఇది ఇద్దరు వ్యక్తులు కదా. పుట్టిన దగ్గర నుంచి ఒకటయ్యేంత వరకు వాళ్ళిద్దరు మళ్ళీ పెద్దయ్యి ఇద్దరు ఒకటయ్యేంత వరకు జరిగే ఒక ప్రేమ కథ. రాజుగారు చెప్పారు ఆల్రెడీ ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని. ఇది హార్ట్ టచింగ్ స్టోరీ అని. జనరల్గా రాజుగారి బ్యానర్ నుంచి వచ్చే సినిమాలన్నీ మంచి సినిమాలు వస్తాయని బయట టాక్ ఉంది ఆడియన్స్లో. దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంది. సినిమా పేపర్ మీద ఓం పెట్టిన దగ్గర నుంచి శుభం కార్డు వరకు నేను ట్రావెల్ అయిన సినిమా కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఒక మంచి సినిమా తీసాం. కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ వదిలేస్తే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. థియేటర్కి వచ్చిన వాళ్ళు ఒక ఎంజాయ్ చేస్తారు సినిమాని, ఈచ్ మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. బయటికి వెళ్ళేప్పుడు కూడా ఒక మంచి ఫీల్ తోటి, నేను ఒక మంచి సినిమా చూశాను అన్న ఫీల్తో బయటికి వెళ్తారు. ఆ ఫీల్ వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. అంటే ఒక సెంట్ లాగా, సెంట్ మనం స్ప్రే చేసుకుంటే అది అలాగా డిసప్పియర్ అవడానికి కొంత టైం పడుతుంది. అదే ఫీల్ ఈ సినిమాలో క్యారీ అవుతుంది అనేది మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన రాజుగారికి, శిరీష్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఈ సినిమాకి టెక్నీషియన్స్, మంచి మంచి టెక్నీషియన్స్ని అడగగానే అందరినీ ఇచ్చారు. సమీర్ గారు, మిక్కిజే, అబ్బూర్ రవి గారు, తమిరాజు గారు, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పార్ట్ అంతా చాలా కోఆపరేటివ్గా హై లెవెల్లో వర్క్ చేశారు. అది సినిమాకి ఎంతో హెల్ప్ అయింది. అలాగే మా హీరో అంటే రాజధరణ అంటే జనరల్గా ఒక మాస్ లుక్, ఒక యాస్తో కూడిన డైలాగులు ఇవన్నీ జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఈ సినిమాలో అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. టోటల్గా డిఫరెంట్ రాజధరణ కనిపిస్తాడు మీకు, లుక్ వైజ్ కానివ్వండి, డైలాగ్ మాడ్యులేషన్ వైజ్ కానివ్వండి, ఎవ్రీథింగ్. ఇది ఒక డిఫరెంట్ రాజధరణ, తను చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ షాలిని పాండే. అర్జున్ రెడ్డిలో అమ్మాయి లుక్ కొంచెం అంటే లుక్ వైజ్ కొంచెం డల్గా ఉంటుంది. ఇది క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. ఎంత కాంట్రాస్ట్ అంటే అమ్మాయి ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. సో థియేటర్ నుంచి థియేటర్లో చూసే ప్రతి ఒక్కరు అమ్మాయి లవ్ చేసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆ అమ్మాయి అంత అట్రాక్ట్ చేస్తుంది. సో ఇద్దరు అద్భుతంగా నటించారు. అలాగే మిగతా టెక్నీషియన్స్ కానివ్వండి, మా గోపి గారు అంటే త్రోఅవుట్ ఒక ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ జర్నీ మా ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ జర్నీ. రాజుగారు మా మీద నమ్మకంతో వదిలేశారు. ఆయన షూటింగ్ కూడా ఒక్కరోజే వచ్చారు, అంత అంత ఫ్రీడమ్ ఇచ్చారు, ఆయన అంత నమ్మకంగా వదిలేశారు. సో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాం. రేపు థియేటర్లో అందరూ చూసిన తర్వాత అదే రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఏదైనా మంచి సినిమా చేయాలి అని చెప్పి అలా వెయిట్ చేస్తున్నా. ఆ టైంలో గోపి గారు, ఆర్కే గారు వచ్చి చెప్పారు నాకు ఈ సినిమా గురించి, నాకు చాలా నచ్చింది చేస్తానని చెప్పాను. కాదు రాజుగారు ఏమంటారని భయం నాకు. థ్యాంక్స్ లాట్స్ ఒప్పుకున్నందుకు. అండ్ ఈ గ్యాప్ తర్వాత ఈ సినిమా నేను చేయడం అనేది ఐ ఫీల్ రియలీ లక్కీ అండి. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్. అంటే సినిమా అయిపోయిన తర్వాత కొంతవరకు గుర్తుండిపోతుంది సినిమా, బయటికి రావడం కూడా కష్టం అన్నమాట. సో ఈ సినిమా మొదలెట్టేప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమించి అందరం కలిసి సినిమా చేసాం. ఫైనల్గా 25th రిలీజ్ అవుతాం డిసెంబర్లో. నాకు చాలా కలిసి వచ్చిన డేట్ అది, పుయ్యాల చంపలు రిలీజ్ అయిన డేట్. సో మీ అందరూ నచ్చుతుందని కోరుకుంటున్నా. దయచేసి థియేటర్కి చూడండి సినిమా. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. అంటే అందరికీ ఈ సినిమా చేసిన టెక్నీషియన్లందరికీ మనస్ఫూర్తిగా, ముఖ్యంగా సమీర్ రెడ్డి గారికి, అబ్బూర్ రవి గారికి, మిక్కిజయమేరి గారికి, తమిరాజు గారికి. ఎందుకంటే ఓ చిన్న సినిమాగా మేము చేద్దామని మొదలుపెట్టిన తర్వాత అంటే వాళ్ళు చాలా కోఆపరేట్ చేసి, వాళ్ళు ఎంత బిజీగా ఇంత పెద్ద సినిమాలు చేస్తున్నా కూడా ఈ సినిమాకి టైం ఇచ్చి మంచి కోఆపరేషన్ చేసి ఈ సినిమాని ఇంత మంచిగా విజువల్గా, డైలాగ్ వర్షన్గా, మ్యూజికల్గా ఇంత బాగా రావడానికి చాలా హెల్ప్ చేశారు. అందరూ చెప్పినట్టుగా ఒకటే మాట ఈ సినిమా గురించి, అందరూ ఈ సినిమా అన్ని సినిమాలు చూస్తాం, ఎంటర్టైన్ అవుతాం, వెళ్తుంటాం. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ ఈ సినిమా మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటుంది. డెఫినెట్లీ అంటే బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులు గుర్తుండిపోద్ది. ఎప్పటికైనా కొన్ని సినిమాలు ఉంటాయన్నమాట, ఒక 10 ఇయర్స్ బ్యాక్ చేసిన సినిమాల ఒక కొన్ని పార్ట్స్ ఉంటాయి లాస్ట్ 20 మినిట్స్, అది చాలామంది మైండ్లో కొన్ని 10 ఇయర్స్ వరకు గుర్తుండిపోతుంది. అలాగే ఈ సినిమాలో ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్ చాలా సంవత్సరాల వరకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అంటే ఈ సినిమాని డెఫినెట్లీ ప్రేక్షకులు 100% ఆదరిస్తారన్న ఒక నమ్మకంతో ఆ కథ మేము టర్కీది తీసుకున్నప్పుడు నమ్మి ఈ ట్రావెల్ చేసాము.
మొదట కథ అంతా అయిన తర్వాత చాలా టైం పట్టింది. ఫైనల్గా రాజన్న చెప్పిన తర్వాత ఎలా హీరో నాకు ఫుల్ యాక్టర్ మంచి పర్ఫామ్ చేసే హీరో హీరోయిన్ కావాలి, అప్పుడైతే మనం ముందుకెళ్ళగలుగుతాం అన్నప్పుడు నిన్ను ఉన్న ఫెసిలిటీస్ని చూసుకొని వేరే వాళ్ళ అవైలబిలిటీని చూసుకొని ద బెస్ట్ అంటే ఆల్రెడీ రాజ్తో మేము సినిమా చేసాం, తను ద బెస్ట్ ఆర్టిస్ట్గా ప్రూవ్ అయిపోయినాడు ఇండస్ట్రీలో, తన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చెప్పినప్పుడు చాలా నేను చేసిన దానికి ఇంతకుముందు చాలా కొత్తగా ఉంది సార్, నాకు ఛాలెంజింగ్గా ఉంది, నేను డెఫినెట్లీ చేస్తాను అని అతను ఒప్పుకున్న తర్వాత రాజన్నతో మాట్లాడిన తర్వాత తను యాక్సెప్ట్ చేసిన తర్వాత శాలిని పాండే కూడా ఒప్పుకోవడం, వాళ్ళిద్దరు జోడీ కుదిరిన తర్వాత ఫస్ట్ డే షూట్లో నేను చూడగానే మొదటగా రాజ్ పర్ఫార్మెన్స్ చూడగానే చాలా చాలా ఆనందపడ్డా. అంటే కొత్త రాజ్ తరని చూస్తారు సినిమాలో మెచ్యూర్గా, చాలా ముచ్చటేస్తుంది ఆ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి సీన్ కెమిస్ట్రీ ఎండ్ వరకు అన్ని సీన్లు అద్భుతంగా వచ్చినాయి. ఈ సినిమాని ప్రేక్షకులందరూ మనస్ఫూర్తిగా ఆదరించి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా వస్తున్నాం, అందరూ మమ్మల్ని బెస్ట్ విష్ చేయాలని, బెస్ట్ విషెస్ ఇవ్వాలని, సినిమా హిట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.